ఓకే సో మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి హౌ హీ సపోర్ట్స్ యా అంటే ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్ తీసుకోవాలంటే రెండు జానర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అంటే టేక్ వే ఆఫ్ టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇక్కడ అంటే చాలా నేర్చుకున్నాను నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తమిళ్లో కొన్ని కొన్ని కంటిన్యూటీ చాలా ఎక్కువ చూసుకుంటాను నేను అంటే ఎక్కువ మర్చిపోరు సో అందుకే నా తమిళ్ డైరెక్టర్ వచ్చేసి న్యూ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు న్యూ ఏడీ మన సెట్కి వచ్చారు అని సో అంత లేదు అంత డైరెక్షన్ అంత లేదు కానీ జస్ట్ అలా అన్నారు అన్నమాట సో వాళ్ళు ఏది చేసినా నేను అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటా ఎలా టేకింగ్ తీసుకుంటున్నారు ఏంటి అని సో నాకు స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు టెక్నికల్గా ఏది తెలీదు యాక్టింగ్ తప్ప అంటే యాక్టింగ్ కూడా అప్పుడే ఇంకా నేర్చుకుంటున్నాను కదా అంటే చేస్తూ చేస్తూనే నా బెటర్మెంట్ వచ్చింది తప్ప ఫస్టే నేను ఇంత బాగా నేర్చుకొని అయితే రాలే సో బెటర్మెంట్ అయితే ఉంది అందువల్ల లైక్ ఫస్ట్ యాక్టింగ్ వైజ్ యాక్టింగ్ పరంగా కాన్సన్ట్రేట్ చేశాను దాని తర్వాత లైక్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏది ఎలా చేస్తూ ఉంటారు టెక్నికల్గా చాలా అబ్జర్వ్ చేశాను సో ఎవరైనా ఇప్పుడు ఏదైనా మూవీ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే అబ్బా ఇక్కడ కంటిన్యూటీ కానీ లేదంటే ఈ యాంగిల్ ఇలా తీశారు ఇలా లైక్ ట్రాలీ చేశారు ఏదో ఒకటి ఉంటుంది కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెమైనా ఒక 5% అయినా నేర్చుకున్నాను అనిపిస్తుంటుంది సో చాలా అబ్జర్వ్ చేస్తుంటాను నాకు లైక్ అండ్ ఇంకోటి కన్నడ డైరెక్టర్ కూడా చాలా నచ్చుతారు నాకు అంటే అతనే కదా ఫస్ట్ వర్క్ చేసింది చాలా నేర్పించారు సో 3 డైరెక్టర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు అంటే స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ యాక్టివ్ లహరి చెప్పేది నాకు యాక్టివ్ ఉండు అని తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారు ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే ఎక్కువ ఉండను అసలు చెప్పండి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చెప్పండి ఇంకెవరైనా ఉంటే ఫాలో చేస్తారు యా నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తేజస్విని గౌడ ఆఫీషియల్ అన్నిటికీ అండర్ స్కోర్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఓకే సో చూసారు కదా ఐడి కూడా చెప్పేశారు సో ఫాలో అవ్వచ్చు చిన్ని ఫ్యాన్స్ సో ఫైనల్గా కాదు ఇంకొక క్వశ్చన్ ఉంది ఎప్పుడైనా హర్ట్ అయ్యారా యూట్యూబ్లో ఏమైనా కామెంట్స్కి కావచ్చు దేనికైనా ఇన్స్టాలో ఏమైనా కామెంట్స్కి కావచ్చు స్టార్టింగ్లో కోయిలమ్మ స్టార్టింగ్లో అంటే అనుకున్నాను ఇది నేను కొంచెం ప్రిపేర్ అయ్యే ఉన్నాను జనరేషన్ చేంజ్ కాబట్టి చిన్నప్పటి పిల్లల నుంచి పెద్ద పిల్లల్ని అంటే పెద్ద అమ్మాయిలని చాలా తొందరగా రిసీవ్ చేసుకోరు సో అది ప్రిపేర్ అయ్యే ఉన్నాను నేను స్టార్టింగ్ 1 month కొంచెం నెగిటివ్ కమెంట్సే వచ్చాయి అంటే పాజిటివ్ కూడా వచ్చాయి ఏంటి హీరోయిన్ అది ఇది అని వచ్చాయి తర్వాత అదే కమెంట్స్ చూస్తే అంత పాజిటివ్గా టర్న్ అయిపోయింది ఓకే సో ఇట్ విల్ టేక్ సమ్ టైం కూడా మింగిల్ ఇప్పుడు కొత్తగా ఏదైనా సీరియల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళని చాలా వాళ్ళదే ఓన్ లుక్లో చూపిస్తారు కాబట్టి అంత ఉండదు వాళ్ళ స్టార్టింగ్లోనే తీసేసుకుంటారు కానీ ఈ జనరేషన్ చేంజ్ కాబట్టి జనాలు కొంచెం టైం పడుతుంది చిన్నపిల్లల నుంచి అంటే ఎందుకు క్లోజ్ చేయొచ్చు కదా అది ఇది అని టాక్స్ అయితే వస్తుంది సో 1 month అలా కొంచెం అబ్జర్వ్ చేశాను దాని తర్వాత అయితే కొంచెం అన్ని పాజిటివ్గానే వచ్చింది మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి ముందే ఫిక్స్ అయిపోయారు ప్రిపేర్ అయ్యారు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఓకే ఫైనల్గా మీ ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నన్ను చాలా 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 ఎక్కువ ప్రేమ ఇచ్చి ఇలా నన్ను ఆదరిస్తున్నారు ఇలాగే మీ ప్రేమ నాకు కంటిన్యూ చేయాలి నేను ఏ ప్రాజెక్ట్స్ చేసినా మీ ప్రేమ ఇలాగే నా పైన ఉండాలని కోరుకుంటాను తప్పకుండా ఉంటుంది అలాగే మీరు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలనేసి అండ్ అలాగే ఇంకా మంచి నేమ్ తెచ్చుకోవాలనేసి హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్